బాబు ఏం పేరు ఆ పేరు పెద్దయ్య ఎన్ని ఏళ్ళ సంది ఉంటున్నావు ఇక్కడ 30 ఏళ్ళు అవుతుంది మంచి రాజకీయం అంతా తెలిసే ఉంటుంది నీకు ఇక్కడ ఎవరున్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎవరున్నారు సుధీర్ రెడ్డి ఎట్లున్నది సుధీర్ రెడ్డి పాలన ఇక్కడ మోరీలు రోడ్లు ఏం అట్లనే ఉంది ఇక మామూలుగా అటు పెద్దగా లేదు ఇటు చిన్నగా లేదు వస్తుంటాడు ఎప్పుడన్నా వస్తాడు అటనే అప్పుడప్పుడు వస్తుంటాడు ఇట్లా వ్యక్తిగతంగా మంచోడన్నా మంచి ఎట్లా ఆయనే చూసుకుంటున్నాడు మా దిక్కు అయితే గరిబోల దిక్కు అయితే ఏం చూస్తలేడు మళ్ళీ 4-5 రోజులు అయితే అంటే ఇంకొక 6 నెలలు సంవత్సరం అయితే ఎలక్షన్లు వస్తున్నాయి ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది ఏ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఉన్న సీఎం ఎట్లుంది కేసీఆర్ మంచి ఉంది అట్లనే ఉంది మామూలుగా అంటే మంచిగానే జరుగుతుంది కదా రైతు బంధు అని ఇవన్నీ పథకాలు కూడా పింఛన్లు ఇస్తున్నాడు ఇంటికి వస్తలేదు ఆ బంధు ఒక్కరు కూడా వస్తలేదు ఆ బంధు పడుతుంది కానీ ఇట్లా నాకు ఒక్కరికి వస్తే లాభం ఇంటింటి తిన్నా నేను తింటనే ఉన్నా రైతు బంధు అయితే వస్తూనే ఉంది నాకు ఇప్పుడు ఇంటింటికి నల్లా ఇవ్వని మామూలుగా ఉన్నాయి అట్లా ఉండాలి ఏం లేదని అన్నాడా నేను ఇప్పుడు నేను ఏం లేదని అన్నాడా నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ సో ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాము సో బిఎన్ రెడ్డి నగర్లో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులను అడుగుదాం సో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పనులు ఎలా ఉన్నాయి అదేవిధంగా సీఎం కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంది రాబోయే 2023 ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది సో ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరు నా పేరు ఉల్లి శ్రీను మోజేర్ల మాదిగర్ల కొత్తకోట మండలం మాది వన్ పార్టీ ఇక్కడ ఉన్న ఉండు ఇక్కడ ఉన్న వాటి రోజులుగా నేను 10 ఏళ్ళు అన్నా ఇక్కడ 10 ఏళ్ళు ఇట్లా ఇక్కడ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు ఎట్లా పనులు ఎట్లా నడుస్తున్నాయి అది మనకైతే అంత ఐడియా లేదు మనకైతే అక్కడ ఉంటే మనకు అన్నీ వస్తాయి కేసీఆర్ గురించి అని మనకు నాకు 2 ఎకరాలు భూమి ఉంది నాకు అంతా వస్తుంది కేసీఆర్ పాలన పథకాలు మంచి ఉందన్న నాకు మంచి అన్నీ వస్తుంది నాకు అకౌంట్ ఊరుకుంది నాకు వస్తుంది వస్తుంది నాకు నాకు ఇప్పుడు వరుసే వేసుకున్నాను నాకు అన్నీ మంచిగా మంచిగా పింఛన్లు కానీ మీ సైడ్ మాకు పింఛన్లు అయితే మా అమ్మకు ఊరికి వస్తుంది ఆమెకు పడకుండా కాడుగానే వస్తుంది ఆమె మంచిగా ఇప్పుడు ఇక్కడ 10 ఏళ్ళ నుంచి ఉన్నావు కదన్నా నీకు కొంచెం ఐడియా ఉండొచ్చు ఇక్కడ రోడ్లు మోరీలు ఎట్లా అయినా చూసినా అవి మనం ఎంతసేపు ఉన్నా బలమైన పోయి కింద పడాల్సిందండి ఇక్కడ ఇక్కడ మంచిగా ఉన్నాయా మంచిగా మంచిగా అంటే మనకు అంత ఇష్టం లేదు ఇక్కడ మనం ఉండడానికి అయితే మనం పోతున్నాం కానీ మనకు ఏడ మేము దాగాయి అంటున్నాం కానీ వాళ్ళు మేము దాగేది కానీ కింద పట్టడం లేదు అంతే ఇక్కడ ఎట్లా మరి నీళ్ళు మంచి నీళ్ళు అవన్నీ మంచిగా ఉన్నాయా ఇక్కడ అయితే నీళ్ళు అయితే మంచిగా వస్తుంది నీళ్ళు నల్ల రోజుకో తప్పించి మంచిగా వస్తుంది కేసీఆర్ని ఆ నీళ్ళు అయితే వస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు ఇంకోటి నమూన వర్షాలు వచ్చినాయి వరదలు వచ్చినాయి కదా ఆ టైంలో కూడా ఎమ్మెల్యే కూడా మనం ఇటు వచ్చిపోయినా మీరున్నది ఎక్కువ కాలనీ ఆయన మన అంత ఏం రాలే కరోనా టైంలో అట్లాంటి టైంలో కరోనా కూడా అంత ఐడియా లేదు నాకు ఇక్కడ లేవా ఇక్కడ లేని ఊళ్ళో ఉన్నాయి మొత్తం మీద అయితే కేసీఆర్ పాలన బాగుంది అయితే బాగుంది అంతవరకు అయితే బాగుంది మన మన జిల్లాలో అయితే బాగుంది మాకు ఇక్కడ మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి ఇంకొక 6 నెలలు సంవత్సరం అయితే ఎలక్షన్లు వస్తున్నాయి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటుంది అదే బాగుంటుంది అనుకుంటున్నాను కేసీఆర్ అదే బాగున్నాను కొంతమంది అన్న ఏం పేరు అన్న మీ పేరు సుధాకర్ సుధాకర్ ఎక్కడ మీది ఏం చేసుకోవాలి ఉంటాను అంటే మీకు తెలిసి ఉండొచ్చు ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎట్లుందన్న టీఆర్ఎస్ పాలన ఇక్కడ యావరేజ్ అన్న అంత ఏం బాగాలేదు రోడ్లు కానీ మోరీలు కానీ ఇంకా రోడ్లు కానీ పర్వాలేదు కొన్ని చోట్ల అయితే గల్లీల రోడ్లు మొత్తం గుంటలు పడి వర్షాలు వచ్చినప్పుడు కూడా మొత్తం జామ్ అయిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి కానీ ఎవరు అందరూ ఏ కార్పొరేట్ కానీ మొన్నటిదాకా మన లక్ష్మీ ప్రసన్న గారు కానీ లచ్చిరెడ్డి కానీ ఎవరైనా సరే తొందరగా స్పందించారు కొంచెం లేట్గా మొత్తం వర్షాలన్నీ మళ్ళీ వెళ్ళిపోయినాక నీళ్ళు వెళ్ళిపోయినాక చేసుకుంటారు ప్రతి టీఆర్ఎస్ పాలన ఇక్కడ వరకు అయితే యావరేజ్ అంతా ఏం బాగాలేదు బాగుంది అయితే ఇంకా సీఎం గారు కొన్ని పథకాలు తీసుకొచ్చారు కేసీఆర్ గారు పథకాలు ఎట్లా అందుతున్నాయి ఇక్కడ మీదికి పెన్షన్లు కానీ ఇంకేమైనా వస్తున్నాయి మాకు ఇంటింటికి నల్ల మా ఇంటికి నల్ల వచ్చింది కానీ నీళ్ళు అయితే రావట్లేదు ఇంటికి నల్ల వచ్చింది వచ్చింది కానీ నీళ్ళు రావట్లేదు అవి ఎంతసేపు ఉన్నా నల్లలు వేయడం వరకే కలెక్షన్లు వేయడం వరకే జరుగుతుంది కానీ వాటర్ రావడం మాత్రం జరగట్లేదు రెండోది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు డబుల్ బెడ్రూమ్కి నేను 3 సార్లు అప్లై చేసిన అతను కూడా 4-5 సార్లు అప్లై చేశాడు ఒక ఆన్లైన్లో మీ సేవలలో అవి కూడా పెట్టుకోమంటే పెట్టుకున్నాం ఇంతవరకు అయితే మాకైతే ఏది రాలేదు మా మొత్తం తీసేసారు మాకు ఇంతవరకు ఏమి రాలేదు ఎవరికైతే ఏం లేదు ఇంతకుముందు కూడా వాటర్ ప్లాంట్ అని చెప్పేసి పెట్టారు అవి కూడా వేస్ట్గా లక్షలు పెట్టి పెట్టుకొని కోట్లు పెట్టి అవి కూడా ఏం పనికిరాలేదు తీకేసిపోయారు అవి కూడా టీఆర్ఎస్ ఫస్ట్ 5 ఇయర్స్లో చేసినంతగా సెకండ్ టైం గెలిచినప్పుడు అంతగా ఏం చేయలేదు ఉద్యోగాల గురించి ఏం చెప్తావు పూర్వాలకు మీ అంటే మీ సైడ్ ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయి క్యాజువల్గా తీసుకుంటే మా క్లోజ్ ఫ్రెండ్ మన కానిస్టేబుల్కి ఎగ్జామ్ రాసిండు ఎగ్జామ్ ఉద్యోగాలు వస్తాయి అవి వస్తాయని మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు
చాలా వరకు చదువుకున్న వాళ్ళు, నేను మాత్రం 10th వరకే చదువుకున్నాం. బట్ వాళ్ళు చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు మాత్రం ఏం రాలేదు, ఇస్తాం అది ఇది అన్నారు. కానీ ఇప్పటిదాకా ఉద్యోగాలు మాత్రం 60% అయితే రాలేదు, 40% ఎవరికి వచ్చినాయో అని చెప్పలేదు. 60% అయితే ఎవరికి రాలేదు ఉద్యోగాలు. సంవత్సరం అయితే కూడా ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, సో అంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది, మళ్ళీ సీఎంగా కేసీఆర్ వచ్చే ఛాన్స్ ఉందా, ఎట్లా ఉంటుంది? ప్రతిపక్షం విషయం చూసుకుంటే బీజేపీ వరకు ఓకే, ఓకే మేము బీజేపీకి అయితే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్కి ఆల్రెడీ 2 times అవకాశాలు ఇచ్చినాము. ఫస్ట్ టైం పర్వాలేదు అనుకున్నాం, సీఎం బాగానే చేస్తున్నాడు ఫస్ట్ టైం కదా అనుకున్నాం. సెకండ్ టైం అయితే మాకందరికీ ఏం చేయలేదు, ఆయన పాలన మాకేం నచ్చలేదు. ఈ బీజేపీకి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. బీజేపీ కాంగ్రెస్ కూడా ఉంది, కాంగ్రెస్ గురించి ఏం చెప్పు? కాంగ్రెస్ అంటే మనకు ఉన్నది ఇప్పుడు కోమటేంకి రెడ్డి గారు సార్ ఒకరు, లగడపాటి రాజగోపాల్ సార్ ఒకరు, అంటే రేవంత్ రెడ్డి. అంతకుమించి వాడ మాట్లాడే అంటే ప్రతిపక్ష అంటే అధికార పక్షానికి గట్టిగా మాట్లాడే దమ్ము ఎవరికి లేదు. దాంట్లో ఒక రేవంత్ రెడ్డి సార్ తప్ప ఇంకా మాట్లాడే దాంట్లో వాళ్ళకి ఎవరికి లేదు, అంత గట్టిగా లేదని మా ఒపీనియన్. సో మళ్ళీ అయితే సీఎం ఎవరైతే బాగుంటుంది అంటే బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్? నాకు బీజేపీకి అవకాశం ఇస్తే బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ ఈ ఈ కాన్స్టిట్యూన్సీలో ఎట్లా మళ్ళీ సుధీర్ రెడ్డికి వెళ్ళి ఛాన్స్ ఉందా మళ్ళీ సార్? చెప్పలేము. ఇక్కడ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ నుంచి టగ్గప్ ఇచ్చేవారు ఎవరున్నారు సుధీర్ రెడ్డికి? సుధీర్ రెడ్డికి తగ్గపారంటే లచ్చిరెడ్డి సార్ ఉన్నారు ఇక్కడ. ఆయన అయితే బీజేపీ కార్పొరేటర్, ఇప్పుడు ఉన్న సార్ బీఎన్ఐడి నగర్ కార్పొరేటర్ ఆయనే. ఈసారి ఆయన కనుక ఎమ్మెల్యే ఇక్కడ కనుక బీజేపీ నుండి వస్తే మాత్రం ఖచ్చితంగా విన్ అవుతాడు నాకు. అన్న మీ పేరు? నా పేరు దేవదాస్. ఏం చేస్తుంటారు? మేస్త్రి పని చేస్తాం. ఎలా పని? ఇప్పుడు నెల పని లేక వర్షాలు పడి వర్షాలు పడితే పని చేయరు అసలు. వాళ్ళు పని చేయొద్దు అంటారు ఓనర్స్. మొత్తం కన్స్ట్రక్షన్ ఇక్కడ ఎక్కడ ఉంటావు? ఇంకా పక్కకే ఉంటాను. 30 ఏళ్ళు మొత్తం ఏరియా బాగా గ్రిప్ ఉంటుంది. అసలు రోడ్డే లేదు నేను వచ్చినప్పుడు ఈ సెంటర్లో, కానీ ఆ ఏరియా ఇప్పుడు అప్పుడు సింగల్ రోడ్, ఇప్పుడు డబల్ రోడ్. అది ఇక్కడ ఎమ్మెల్యే మీకు? ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఇంతకుముందు ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్ లేవు. సో ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు ఎట్లా ఉంది ఇక్కడ పాలన అంటే రోడ్లు కానీ మోరీలు కానీ ఎట్లా ఉంది మీ ఎమ్మెల్యే? అసలు అన్నీ షండాలు ఉన్నాయి, అసలు తలుచుకుంటా లేడు ఎమ్మెల్యే. వస్తుంటారు కానీ ఎవరైనా దావతులు ఏదైనా ఫంక్షన్ అంటే వచ్చి రిబ్బన్ కట్ చేసి పోతుంటాడు సుధీర్ రెడ్డి. అది టీఆర్ఎస్ వచ్చినాక అట్లా. మళ్ళా సీఎం మళ్ళీ కేసీఆర్ వచ్చే ఛాన్స్ ఉందని చాలామంది అంటారు. ఇంకో 6 సంవత్సరం అయితే ఎలక్షన్లు ఉన్నాయి మొత్తం, మళ్ళీ సీఎంఏ వస్తారు అంటారు. నీకు తెలిసినంత వరకు ఎవరు వస్తే బాగుంటుంది, కాంగ్రెసా బీజేపీ ఎవరు వస్తారు? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందుకంటావు? అది ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి తెలుసు కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు ఆయన ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నాడు ఎవరు? సుధీర్ రెడ్డి. పోయి మళ్ళీ తర్వాత లేక మళ్ళీ ఈ టీఆర్ఎస్లోకి వచ్చిండు. మళ్ళీ టీఆర్ఎస్ రాదు, కాంగ్రెస్ రాదు, మళ్ళీ తెలుగుదేశం పోవచ్చు, అది మనం చెప్పలేము. ఏమైనా ఉందా ఇక్కడ అసలు తెలంగాణలో బీజేపీ ప్రభావం ఏమైనా ఉంది? కానీ అయితే లేదు, కాంగ్రెస్ అన్నా టీఆర్ఎస్. కేసీఆర్ కొన్ని పథకాలు పెట్టింది కదా, ఏమైనా నచ్చినాయి కేసీఆర్ పథకాలు నీకు? రైతు బంధు అసలు వాళ్ళు వాళ్ళకి చేస్తారేమో, పేదోడికి అసలు ఒక్కడు చేస్తలేడు. పింఛన్లు ఇస్తుండు కదా మంచి. ఏం పింఛన్ ఇస్తుండు? ముసలాలే దెంగులు దింగుతుండ్రు. ఏమంటారు ఏమంటారు? ఏ కేసీఆర్ డబల్ బెడ్రూమ్ అంటారు, అది అంటే ఇది అంటే ఏమి ఇస్తలేడు. డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు అసలు. అబ్బే నల్లనీళ్ళు కానీ చక్క వస్తలేవు. లేనోళ్ళకు 10-10 లక్షలు ఇస్తాను కదా దరిద్రం. ఎవడిచ్చింది? అసలు కేసీఆర్ వచ్చినాక అసలు సగం మంది అందరూ ఈసారి రాడని అందరూ అంటారు. కానీ ఈసారి వచ్చేది కాబట్టి ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు కానీ రావచ్చే కానీ అది అయితే మనకు తెలియదు. కానీ కేసీఆర్ వచ్చినాక అలా బంధువులకు వాళ్ళకే చూస్తుంది కానీ అసలు ఇక్కడ ఏం చేస్తలేడు. కష్టం అంటావు అయితే కేసీఆర్ చాలా కష్టం. కాంగ్రెస్ 60 ఏళ్ళు పాలించి ఏం చేసిందని కూడా అడుగుతారు కదా, ఏం చెప్తావు కాంగ్రెస్ గురించి? ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడైతే లేదు కదా. ఇప్పుడు వాళ్ళు అది ఇది అంటుండ్రు, కానీ వస్తే మాత్రం పక్కా చేస్తారు కాంగ్రెస్ పక్కా.